ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। శివుడు నిరాడంబరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, బోళాశంకరుడు, వరప్రదాత, అర్ధనారీశ్వరుడు, అభిషేక ప్రియుడు। మాఘమాసం అంటేనే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల। అందులోనూ మహాశివరాత్రిని ఎంతో నియమనిష్టలతో భక్తులు దేవ దేవుణ్ణి పూజిస్తారు। శివరాత్రి రోజున ఆలయాన్ని శివనామ స్మరణతో మారుమోగుతాయి। ఉపవాసాలు చేసి పూలు పండ్లతో పూజలు చేసి శంకరుడి కటాక్షం పొందే ప్రయత్నం చేస్తారు। కానీ విజయనగరం జిల్లాలో మాత్రం భక్తుల వింత ఆచారాన్ని పాటిస్తున్నారు। స్వామివారికి ఏకంగా చేపలతో నైవేద్యాలు సమర్పించడం విశేషం। ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు। ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు। ఒక రకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు। కొన్ని చోట్ల దేవుళ్ళకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట। అలాంటి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలోని పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా పెడతారట। శివుడికి చేపలేంటి, ఇలాంటి వింత ఆచారాలేంటి అనుకుంటున్నారా? భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని పెట్టినట్లు పురాణాల్లో ఉంది। అలాగే ఇక్కడ కూడా ఇదో ప్రత్యేకమైన ఆచారం। ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు। ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరని నైవేద్యంగా సమర్పిస్తారు। రుచిగా వండిన చేపల కూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం। శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా బోళాశంకరుని ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు। ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, స్వామి ఇక్కడ వెలిచారు కాబట్టి రెండు నదులు, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రెండు నదులండి, ఇక్కడ సంగమం అవుతుంది స్వామి ముందే, గుడి ముందు సంగం అవుతుంటుంది। ఆ మూడు రోజులు యాత్ర అండి, మేము వచ్చి ఆ స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకొని మేము అన్నమాట ఇక్కడ మళ్ళీ మాకు ప్రత్యేకత ఉందండి। ఇక్కడ ఏమిటంటే శివరాత్రి పోయిన మరుసటి రోజు చాలా చేపలు అమ్ముతారండి, ఆ చేపలు కొనుక్కొని మేము వంట చేసుకొని తిని వెళ్తే అదొక మాకు ఒక నమ్మకం అండి, పూర్వం నుంచి మూఢ నమ్మకం లాగా మాకు వస్తుందండి। అలాగా మేము వచ్చి స్వామివారిని దర్శించుకొని మేము ఆ చేపలు కొనుక్కొని వంట చేసుకొని తినేసి వెళ్తుంటాం। గుంప గ్రామం, ఆలయం పేరు సోమేశ్వర ఆలయం అండి ఇది, కాబట్టి దీన్ని గుంప సోమేశ్వర ఆలయం అంటారు। ఈ ఆలయం తల విశిష్టత ఏంటంటే ఇక్కడ రెండు నదులు జంజావతి, నాగావళి స్వామి పాదాల వద్ద కలుస్తున్నాయి, కాబట్టి ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉన్నది। ఈ యాత్రకి ఉభయ ఆంధ్ర నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా భక్తులు వచ్చి మూడు రోజులు యాత్ర చేసి వెళ్తుంటారు। ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చేపలు, రకరకాల చేపలు అమ్ముతుంటారు, వాటిని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు। యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।